మనం తరచూ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే శరీరానికి తగిన పోషకాలు అందే ఆహారాలు తీసుకోవాలి. అంటే ఎక్కువగా పండ్లు, ఆకుకూరలు, నట్స్ తింటూ ఉండాలి. పండ్లు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే యాపిల్, దానిమ్మ, అరటి పండ్లు, జామకాయలు వంటివి. కానీ మనకు పేర్లు కూడా సరిగ్గా తెలియని పండ్లెన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి వాటర్ యాపిల్. దీనినే వాటర్ రోజ్ యాపిల్ అని కూడా పిలుస్తారు. ఈ పండును మీరు చూసే ఉంటారు, కానీ దాని పేరు వాటర్ యాపిల్ అని తెలిసి ఉండకపోవచ్చు. వాటర్ యాపిల్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం. పేరులోనే వాటర్ ఉంది కదా, ఈ పండులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఊబకాయంతో బాధపడేవారు ఈ పండును డైట్లో తీసుకుంటే బరువు తగ్గుతారు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ సమయం పాటు కడుపు నిండుగా ఉంటుంది కాబట్టి ఇతర ఆహారాలు తినాలనే కోరిక ఉండదు, ఫలితంగా బరువు తగ్గుతారు. వాటర్ యాపిల్ను తింటే డిహైడ్రేషన్ తగ్గుతుంది. ఇందులో గాలిక్ యాసిడ్, టానిన్లు, క్వెరిస్టిన్, ఐరన్, కాల్షియం వంటి బలమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడి, వాపులు కూడా తగ్గిస్తుంది. మధుమేహం ఉన్నవారు కూడా వాటర్ యాపిల్ను అనుమానం లేకుండా తినొచ్చు. ఇవి యాంటీ హైపర్లైసీమిక్ లక్షణాలు కలిగి ఉంటాయి కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే బయోయాక్టివ్ స్ఫటికాకార ఆల్కలాయిడ్ జాంబోసిన్ కూడా ఉంటుంది. ఇది పిండి పదార్థాలను చక్కెరగా మార్చడాన్ని నిరోధిస్తుంది. వాటర్ యాపిల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే అధిక రక్తపోటు సమస్యను కూడా నియంత్రిస్తుంది. తరచూ గుండెపోటుకు గురయ్యే ప్రమాదం నుంచి కాపాడుతుంది. వాటర్ యాపిల్స్లో విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి రోగ నిరోధక వ్యవస్థను మరింత పటిష్టం చేస్తుంది. చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అలాగే విటమిన్ బి మెటబాలిజంను పెంపొందిస్తుంది. కాగా 100 గ్రాముల వాటర్ యాపిల్స్లో 93 గ్రాముల నీరు, 0.6 గ్రాముల ప్రోటీన్, 5.7 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 1.5 గ్రాముల డైటరీ ఫైబర్, కొవ్వు 0.3 గ్రాములు ఉంటాయి. అలాగే 3% కాల్షియం, 0.1% ఐరన్, 1% మెగ్నీషియం, 1% ఫాస్ఫరస్, 20% పొటాషియం, 1.5% సల్ఫర్ ఉంటాయి.